ఈ కాలంలో ప్రతిదీ మోసమేనండి. మరి రియల్ ఎస్టేట్ అయితే చెప్పలేనంత మోసంగా ఉంది. మరి అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు మోసపోకుండా ఎలా ఉండాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. శుభాశుభ కార్యక్రమాలు స్వగృహంలోనే జరుపుకోవాలనేది మన పెద్దల నుంచి వచ్చిన మాట. అద్దె ఇళ్లల్లో ఉండి రకరకాల ఇబ్బందులు పడి అడ్రస్సులు చేంజ్ చేసుకుంటూ తమకు అనుకూలంగా ఉండే ఇల్లు కోసం వెతికి వేసారి చివరకు సొంత ఇల్లు ఉంటే ఈ తిప్పలు ఉండవు కదా అని నిర్ణయానికొస్తారు. అయితే సిటీల్లో ఇండివిజువల్ హౌజ్ అనేది ఓ పెద్ద కళ. దాంతో అందరిలాగే ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటారు. అయితే ఆ ఫ్లాట్ కోసం చేసిన అప్పు తీరే వరకు కూడా అవి నిలబడక మనని భయపెడుతూ బాధ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు కేవలం వాస్తు మాత్రమే కాక కొన్ని జాగ్రత్తలు కూడా చూసుకోవాలి. ఎందుకంటే సొంత ఇల్లు అనేది అనేక మంది, ముఖ్యంగా మధ్యతరగతి వారు, ఉద్యోగులు తమ జీవితకాలం కష్టించి పైసా పైసా కూడబెట్టిన సొమ్ముకు బ్యాంక్ అప్పు జోడించి తమ ఆర్థిక శక్తి తగ్గ అపార్ట్మెంటును కొంటున్న ఓ పెద్ద కళ. ఆ కళ కలకాలం కూలిపోకుండా అందంగా ఉండేలా చూసుకోవాలి. మొదటగా మనం కొనుగోలు చేయాలనుకున్న అపార్ట్మెంటు మన్నికైనదేనా, దాని యొక్క జీవితకాలం ఎంత అనే విషయం గమనించాలి. పైపై మెరుగులు చూసి మోసపోకూడదు. పడకగదులు ఏ దిక్కులో ఉన్నాయి, వంటగది వాస్తు ఎలా ఉంది, ఫ్లోరింగ్కు ఏం వాడారు, రకరకాల రంగులతో మెరుగులు అద్దారా లేదా వంటి విషయాలకు ఇచ్చినంత ప్రాధాన్యతనే దాని నిర్మాణం ఎలా చేశారు, నాణ్యమైన వస్తువులు ఉపయోగించారా, సాంకేతిక సలహాలను పాటించారా లేదా, బిల్డర్ ఎలాంటివాడు అనే విషయాలకు కూడా ఇవ్వాలి. రేటు తగ్గించి రకరకాల స్కీముల్తో ఎరవేసి వాస్తు పర్ఫెక్ట్గా ఉందని చూపి పగుళ్లకు లప్పం పూసి నాసిరకం కలపకు మక్కుపెట్టి ముస్తాబు చేసిన అపార్ట్మెంట్ని మనకు అంటగట్టే బిల్డర్ని జాగ్రత్తగా అంచనా వెయ్యాలి. అంతేకాకుండా సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఇంజనీరింగ్ ప్రమాణాలను పాటిస్తూ నాణ్యమైన వస్తువులతో నైతిక విలువలను పాటిస్తూ నిర్మించిన అపార్ట్మెంటు దాదాపు 60 నుంచి 70 ఏళ్లు మనగడ సాగిస్తుంది. అంతకుమించి ఆశించద్దు. అదే నాసిరకం వస్తువులతో వ్యాపార దృక్పథంతో కట్టిన అపార్ట్మెంట్ అయితే 10 ఏళ్లకే మరమ్మత్తులు వచ్చేస్తాయి. దాంతో వీటిపై వచ్చే అద్దె కంటే వాటి మరమ్మత్తులకు ఎక్కువ ఖర్చవుతుందని గమనించండి. ఇలాంటి అపార్ట్మెంట్లు 30 ఏళ్లు కూడా మన్నవు. తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులకు ఇలాంటి భవనాలు ఏమాత్రం తట్టుకోలేవు. తేమ ప్రదేశాల్లో కాని, సముద్ర తీర ప్రాంతాల్లో కాని కట్టినవైతే 20 ఏళ్లకే పెచ్చులూడి కూలటానికి సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి నాణ్యత లేని అపార్ట్మెంట్లు కొనుక్కుని దానికి తరచూ మరమ్మత్తులు చేసుకుంటూ ఇలా ఇరుక్కుపోయామేమిటి అని నానా అవస్థలు పడద్దు. జాగ్రత్తగా చూసుకోకపోతే ఇంటిపై చేసిన అప్పు తీరకుండానే అపార్ట్మెంటు ఆయుష్షు తీరి శిథిలావస్థకి సిద్ధంగా ఉండేవే ఎక్కువ. అపార్ట్మెంటు కొనేముందే దాని సౌకర్యం, సౌందర్యాలతో పాటు దాని నిర్మాణానికి సంబంధించిన విషయాలలో నాణ్యతకు, దృఢత్వానికి చెందిన అన్ని విషయాలు నిశితంగా గమనించండి. లేకుంటే తర్వాత బాధపడిన ప్రయోజనం శూన్యం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ మైండ్లో పెట్టుకుని మీరు ఫ్లాట్ కొనడానికి వెళ్తే ఇంటర్నేషనల్ చీటరైనా మిమ్మల్ని ఏమీ చేయలేడండి.